హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 10 డేస్ బ్యాక్ మేము తిరుపతికి వెళ్ళామండి. అక్కడ మేము తీసుకున్న రూమ్, ఇంకా ఆ రూమ్కి పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది. ఆ వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరుమల కొండ మీద నేను రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ జిఎన్సీలో నాకు రూమ్ అలాట్ చేయడం జరిగింది. ముందు ఈ జిఎన్సీ ఎలా ఉందో చూపిస్తాను, ఆ తర్వాత మా రూమ్స్కి దగ్గరలో ఉన్న పార్క్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపించేవన్నీ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన జిఎన్సీ రూమ్స్ అండి. స్టార్టింగ్ అయితే రూమ్స్ 50 రూపీస్ నుండి అవైలబుల్గా ఉంటాయండి. ఇంకా తర్వాత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుందండి. లోపల 2 రూమ్స్ ఇచ్చాడు మాకు. ఇంకా వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఇంకా మేము తీసుకున్న రూమ్కి ఎదురుగానే 24/7 హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో రూమ్ విషయంలో అయితే మాకు ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వాక్లో సర్వణ హోటల్ కూడా ఉంది. సో అక్కడ మీరు టిఫిన్ కూడా చేయొచ్చు. ఈ కాటేజ్కి పక్కనే గీతోపదేశం అనే పార్క్ ఉంది. చూడడానికి చాలా బాగుందండి. కాటేజ్ నుండి 2 to 3 మినిట్స్ వాక్ చేస్తే ఈ పార్క్ వస్తుంది. ఈ పార్క్లో కృష్ణుడు అర్జునుడికి రథంలో కూర్చొని గీతోపదేశం చేస్తున్నట్లుగా ఒక స్టాట్యూ ఒకటి ఉంటుందండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి, బట్ వర్షం అయితే పడలేదు. క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉందండి. ఈ పార్క్లో ఎటు చూసినా చాలా రకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద పనస చెట్టు ఒకటి ఉంది చూడండి. చిన్నప్పుడు ఊర్లో కనిపించేవి ఇలా, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడో కానీ కనిపించడం లేదు. ఈ చెట్టు నిండా చాలానే పనసకాయలు ఉన్నాయి. మా బాబు అయితే ఇదే ఫస్ట్ టైం పనస చెట్టును చూడడం, అది కూడా ఇన్ని కాయలతో. ముందు రోజు నైట్ అంతా జర్నీ, ఇంకా వచ్చిన వెంటనే దర్శనం వల్ల మా బుడ్డోడికి ఆడుకోవడానికి అసలు టైం సరిపోలేదు. ఈ పార్క్కి వచ్చాక కొంచెం వాడికి స్పేస్ దొరికింది ఆడుకోవడానికి. ఇంకా ఫుల్గా పరిగెడుతూ ఆడుతూనే ఉన్నాడు. చూడండి ఈ ఫ్లవర్స్ ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడడానికి. ఇక్కడ ఈ పార్క్లో ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనకి కూర్చోవడానికి పడుకోవడానికి చాలానే ప్లేస్ ఉందండి. ఈ పార్క్లో ఒక సైడ్గా ఆవు దూడ బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్, ఇంకా హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడనే కాదు, ఈ తిరుమల కొండపై ఎక్కడన్నా ఇలాగే ప్రశాంతంగా ఉంటుందండి. ఈ పార్క్లో చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ అన్ని ఫ్లవర్స్లో కన్నా నాకు ఎందుకో ఈ ఫ్లవర్ చాలా బాగా నచ్చిందండి. ఈ పార్క్ నుండి కొంచెం బయటికి రాగానే బంతిపూల మధ్యలో గరుత్మంతుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్ బంతిపూలతో ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి చూడడానికి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.